నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కార్ చేపట్టిన ఆపరేషన్ భేడియా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. మనిషి రక్తం మరిగిన మరో జంతువును తాజాగా అధికారులు పట్టుకున్నారు. ఆ జీవులను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రూర జంతువులను పట్టుకునేందుకు అనేక రకాల ట్రాప్స్ ఏర్పాటు చేసి చెమట ఒడ్చుతున్నారు. అవి ఒక్కొక్కటిగా చిక్కుతుండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతకీ ఏమిటో ఆపరేషన్ భేడియా? యూపీలోని బహ్రాయిచ్ జిల్లాను తోడల గుంపు వణికిస్తుంది. వాటిని పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరు ఆపరేషన్ భేడియా. తాజాగా అటవీ శాఖ అధికారులు మరొక తోడలను బంధించారు. దీంతో స్థానికులు వణికిస్తున్న 6 తోడల గుంపులు 5 చిక్కుకున్నట్లయింది. బహర్చాయిలోని హరిబక్ష్ పూర్వ గ్రామంలోని గగరా నది సమీపంలో తోడేలు చిక్కిందని అధికారులు తెలిపారు. అంతకుముందు మరొక దాన్ని కూడా ఇక్కడే బంధించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన గుంపులో మరో తోడేలు బంధించాల్సి ఉంది. తోడేళ్ల వల్ల సుమారు 2 నెలలుగా బహర్చాయిలోని 35 గ్రామాలు హై అలర్ట్ ఉన్నాయి. అటవీ విభాగం అధికారులు కొన్ని బృందాలుగా విడిపోయి రాత్రిపూట ఈ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ జీవుల దాడుల్ని వైల్డ్ లైఫ్ డిజాస్టర్ గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తోడేళ్ల దాడిలో ఇప్పటి వరకు 10 మంది చనిపోగా వారిలో 9 మంది చిన్నారులే ఉన్నారు. అనేక చోట్ల జరిగిన తోడేళ్ల దాడిలో 35 మంది గాయపడ్డారు. ఒక దశలో తోడేళ్లు కనిపిస్తే కాల్చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆపరేషన్ భేడియాలో తోడేళ్లను పట్టుకునేందుకు అధికారులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. రంగురంగుల బొమ్మలకు చిన్నారులు దుస్తులు వేసి వాటిని పిల్లలను మూత్రంతో తడిపి తోడేళ్లు ఉండే గుహలను నదులు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మనిషి వాసనలా భ్రమింపజేసి వాటిని ఉచ్చలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా మాంసాహార జంతువైన తోడేలు మనుషులపై దాడి చేయదని ది ఇంటర్నేషనల్ వుల్ఫ్ సెంటర్ చెబుతోంది. అవి వాటికి సంబంధించిన పరిమిత ప్రదేశాల్లోనే సంచరిస్తాయని పేర్కొంది. అవి ఒకేసారి భారీగా భుజించి దీర్ఘకాలం వేటాడకుండా ఉంటాయి. తోడేలు జీవించే పరిమిత ప్రాంతాల్లో మనుషులు వెళ్లడంతో వాటి పరిధి తగ్గి జనావాసాల్లోకి రావడం వల్లే దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపింది.